ప్రభుబలను ఎందుకు ఆచరించాలి అనే అంశాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రభుబల అనగానేమి, దీనిని ఎవరు ఆచరించారు, ఎలా ఆచరించారు, ఇప్పుడు మనం ఎలా ఆచరించాలి, ప్రభుబలను ఎందుకు ఆచరించాలి, అయోగ్యంగా ఆచరిస్తే ఏం జరుగుతుంది, అసలు ఆచరించకపోతే ఏమవుతుంది, ప్రభువు యొక్క శరీరాన్ని రొట్టెతో, రక్తాన్ని ద్రాక్షారసంతో ఎందుకు పోల్చడం జరిగింది. అంతకుముందు ఎవరైనా రొట్టె ద్రాక్షారసాన్ని తెచ్చారా? భవిష్యత్తులో ప్రభువు బల్ల ఆచరింపబడుతుందా? విశ్వాసులుగా మన కర్తవ్యం ఏమిటి మొదలగు విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ప్రభువు బల్ల అనగానేమి? యేసుక్రీస్తు తాను శిలువ మరణాన్ని పొందడానికి ముందు రోజు తన శిష్యులతో భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను విరిచి, ఇది నా శరీరము, దీనిని తినుడి అని చెప్పాడు. ఒక గిన్నెలో ద్రాక్షారసం తీసుకొని, ఇది నా రక్తము, దీనిని త్రాగుడని ఇచ్చాడు. ఇలా ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను తిని ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసాన్ని సేవించడమే ప్రభువు బల్ల. దీనిని ఎవరు ఆచరించారంటే యేసుక్రీస్తు తన శిష్యులతో ఇలా ఆచరించినట్టుగా మనం చూడవచ్చును. యేసుక్రీస్తు రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. ఆయన గిన్నె పట్టుకొని శిష్యులకు ఇచ్చాడు అని లూకా 22:19-20 వచనాలలో రాయబడి ఉన్నది. మరి ఇప్పుడు ప్రభువు బలను ఎలా ఆచరించాలంటే, ఎవరైతే యేసుక్రీస్తు నా రక్షకుడు, నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మి బాప్తిస్వం పొంది నూతన సృష్టిగా మార్చబడతారో వారు ప్రభువు బలను తీసుకున్నటకు అర్హులు. అయితే ప్రభువు బలను ఎలా ఆచరించాలంటే, విధేయతతో, కృతజ్ఞతా బుద్ధితో, ప్రార్థనాపూర్వకంగా తండ్రి అయిన దేవుని ప్రేమను, యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వినయ భయభక్తులతో యోగ్యతగా పరీక్షించుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుబలను ఎప్పుడు ఆచరించాలి అంటే, ఆదివారమున, ప్రతిదినమున, ఎడతగగా కూడా ఆచరించాలి అని అపొస్తలకార్యములు 20:7 వచనము, అపొస్తలకార్యములు 2:46 వచనము, అపొస్తలకార్యములు 2:42 వచనాల్లో వ్రాయబడింది. మరి ఎక్కడ తీసుకోవాలని అంటే, అపొస్తలకార్యములు 2:46, అపొస్తలకార్యములు 20:7-8 వచనాల్లో వారు ఇంటింట తీసుకున్నారని ఉంది. ప్రస్తుతం అయితే సమాజంగా కూడుకుంటున్న ప్రదేశాల్లో కూడా తీసుకోవచ్చు. అసలు ప్రభుబలను ఎందుకు ఆచరించాలి, ఎందుకు అనంటే, మొదటి కారణం ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని తీసుకోవాలని 1 కొరింథీ 11:24-25 వచనాల్లో వ్రాయబడింది. అదేవిధంగా లూకా 22:19 కూడా వ్రాయబడి ఉన్నది. రెండవ కారణం, ప్రభు యొక్క మరణమును ప్రచురించుటకు. 1 కొరింథీ 11:26 వచనంలో ఇలా ఉంటుంది, మీరు దీన్ని ఆచరించినప్పుడల్లా ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించుదురని ఉంటుంది. అంటే మనము ద్రాక్షారసాన్ని రొట్టెని ఇవ్వడానికి ముందుగా యేసుక్రీస్తు మన కొరకు శిలువలో చనిపోయాడు, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను, ఆయనకు రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం అని చెప్పడం ద్వారా మనము ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ఉంటాం ప్రతిసారి ప్రభు బల తీసుకున్నప్పుడు. ఇంకా మూడో కారణం ఏంటంటే, యేసుతో ఐక్యం అవడానికి. ఆయన మనము ఒకటే శరీరంగా ఉండడున్నట్లు ప్రభు బలను మనం తీసుకోవాలి. యోహాను 6:55-56 వచనాలు, 1 కొరింథీ 10:16 వచనాల్లో ఇది రాయబడి ఉన్నది. తర్వాత విశ్వాసులంతా ఐక్యంగా ఉండడానికి, విశ్వాసులందరూ ఐక్యం కావడం కోసం కూడా ప్రభు బలం తీసుకోవాలని 1 కొరింథీ 10:17 వచనంలో రాయబడి ఉన్నది. ఇంకా నిత్య జీవాన్ని పొందడానికి మనం ప్రభు బలం తీసుకోవాలని 6:53-58 వచనాలలో రాయబడి. ఇంకా చూసినట్లయితే, అనేకుల పాప పరిహారం కొరకు చిందింపబడిన రక్తము నిబంధనకు గుర్తుగా దీన్ని ఆచరించాలని 1 కొరింథీ 11:25, 26:28, 14:24 రాయబడి ఉన్నది. ప్రభుబలను అయోగ్యంగా ఆచరిస్తే ఏం జరుగుతుందంటే, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధికే తిని త్రాగుచున్నాడు అని, అతడు ప్రభు యొక్క శరీరం గురిచి, రక్తము గురిచి అపరాధి అగును అని రాయబడి ఉన్నది. 1 కొరింథీ 11:27-31 వచనాల్లో. అసలు ఆచరించకపోతే ఏం జరుగుతుంది అనంటే,
ప్రభు శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదునని యేసుక్రీస్తు చెప్పాడు. యోహాను 6:53-54 వచనాల్లో. కాబట్టి మనం జీవం కలిగి నిత్య జీవాన్ని పొందాలన్నా, అంత్య దినాన్ని లేపబడాలన్నా కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి ఆయన నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించి బాప్తిసం పొంది ప్రభువులలో వాళ్ళు పాల్గొనాల్సి ఉంటుంది. ప్రభు యొక్క శరీరాన్ని రొట్టెతో, ఆయన రక్తాన్ని ద్రాక్షారసంతో ఎందుకు పోల్చారు అని అంటే, మనం ఒక రొట్టె విషయంలో చూసినట్లయితే దాన్ని మనం ఆహారాన్ని తీసుకోవడానికి ముందుగా గింజలుగా కోయబడి, ఎండబెట్టబడి, దంచబడి, పిండిగా కాబడి, తర్వాత ముద్ద చేయబడి, ఒత్తబడి, కాల్చబడుతుంది. ఇన్ని దశల తర్వాతనే మనం దాన్ని ఆహారంగా తీసుకుంటాం. అలా ఆహారంగా తీసుకున్న ఆ రొట్టె, దాని నుంచి వచ్చే ఆ సారము మనం కణకణాలకు, ప్రతి కణానికి కూడా చేరి మనకు జీవాన్ని ఇస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు మన నిమిత్తము ఆయన యొక్క శరీరం నలగొట్టబడి మన ఆత్మలకు జీవాన్ని ఇవ్వడం కోసం ఆయన ఒక రొట్టె వలె నలగొట్టబడ్డాడు అని మనకు అర్థమవుతుంది. తర్వాత ద్రాక్షారసం విషయం చూసినట్లయితే, ద్రాక్ష గెలలు కోయబడి తొక్కబడితేనే కానీ ద్రాక్షారసం రాదు. అలా సేవించిన ద్రాక్షారసము మనకు ప్రాణమైన రక్తాన్ని వృద్ధి చేస్తుంది, మనలో జీవాన్ని నింపుతుంది. అదేవిధంగా యేసు యొక్క రక్తము ఆయన పొందిన దెబ్బల వలన చిందింపబడి మన ఆత్మలను జీవింపచేస్తుంది. గతంలో ఎక్కడైనా రొట్టె ద్రాక్షారసాన్ని ఎవరైనా ఇచ్చారా అని చూసినట్లయితే, మనము ఆదికాండము 14:18-19 చూస్తే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు అయిన దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహము ఆశీర్వదింపబడును అనని. అంటే ఇక్కడ మెల్కీసెదెకుగా కనబడ్డది మరెవరో కాదు, యేసుక్రీస్తు అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి భవిష్యత్ కాలంలో కూడా ప్రభు బలి ఆచరింపబడుతుందా అని అంటే, సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం వస్తుంది. శ్రమల కాలం తర్వాత 1000 పాలనలో, అంటే క్రీస్తు రాజ్యంలో మరలా కూడా ప్రభు బలి ఆచరింపబడుతుందని 14:25 వ్రాయబడింది. మరి విశ్వాసులుగా మన కర్తవ్యం ఏంటంటే, రక్షణ పొందిన మనము ప్రభు బలను యోగ్యంగా ఆచరిస్తూ సువార్తను ప్రకటించాలి. ఆయన సిలువ వ్యర్థం కాకుండానట్లు అనేకులను మనము రక్షణలోనికి నడిపించాలి. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.